ఇక వసదారా కాలేజీకి రెడీ అవుతూ ఉంటే నువ్వు వద్దులే వస్తారా ఈరోజు రెస్ట్ తీసుకొని అంటాడు రిషి అదేంటి సార్ అని అంటుంది వసదారా ఎందుకు అంటే రాత్రంతా నువ్వు చాలాసేపు మెలుకుతూ ఉన్నావు కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కాలేజీకి రా అని అంటాడు రిషి అయ్యో పర్వాలేదు సార్ దేని దారి దాంతే దే సార్ వసదారా ఇక్కడ ఎప్పుడూ అలసిపోదు సార్ అని చెప్పి వస్తదారా అంటూ ఉంటుంది నేను చెప్పిన మాట వినిపించుకో కదా అని అంటాడు రిషి అదేంటి సార్ నైట్ అంతా జాగర ఉండి చేసింది వర్క్ నాకే తెలుస్తుంది కదా మీకు ఎలా తెలుస్తుంది మరలా మీటింగ్లో నేను ఉండాలి కదా సార్ చెప్పడానికి అని చెప్పి వస్తారా అంటే సరే పదా అని చెప్పి అంటాడు రిషి ఇక రిషి వసు ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు ఇక వస్తారా కారులో వెళ్తున్నంతసేపు కూడా ఆ వర్క్కి సంబంధించింది ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెప్తూ ఉంటే అయ్యో వస్తారా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంటాడు రిషి సార్ టైం సేవింగ్స్ సార్ అనవసరంగా ఈ టైం వేస్ట్ చేసుకోవడం దేనికి వెళ్ళగానే మనకి మీటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అని చెప్పి వస్తారా అంటే ఇక రిషి అయితే అందుకే వస్తారా నువ్వంటే నాకు చాలా ఇష్టం దేన్నైనా సరే బాధ్యతగా సిన్సియర్గా చేస్తావని అని చెప్పి రిషి అంటాడు చాలా థ్యాంక్స్ సార్ మీ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తాను అని చెప్పి వసదార ప్రేమగా చూసి మాట్లాడుతూ ఉంటే ఇక రిషి అయితే కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటాడు ఏంటి ఎండి గారు అలా చూస్తున్నారు అని చెప్పి వస్తారంటే అంటే ఏమీ లేదులే ఏమీ లేదులే అని అంటాడు రిషి ఇక వసదార అలా చెప్తూనే రిషి భుజం మీద వాలిపోయి నిద్రపోతూ ఉంటుంది ఇక రిషి వసదారా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు చెప్తూనే ఉన్నాను ఈ పొగరికి చెప్పిన మాట ఏమో వినిపించుకోదు నేను చేస్తాను నేనేమి అలసిపోను నాకేం కాదు అని చెప్పి ఏదో విర్రవీగింది ఇప్పుడేమో కునుకు వచ్చేసి ఏకంగా భుజం మీద వాలిపోయి నిద్రపోతుంది అని అనుకుంటూ ఇక రిషి అయితే వసదార వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక రిషి వసదార చేతిని పట్టుకొని వసదార చేతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు నువ్వు రావటం నా జీవితంలోకి అదృష్టం వస్తారా ఒక్క తాళి విషయం తప్పితే నువ్వంటే నాకు చాలా ఇష్టం వసదార అని చెప్పి ఇక రిషి అయితే వసదార వైపు అలాగే వసదార చేతి వైపు చూస్తూ ఉంటాడు వసదార జుట్టు కాస్త రిషి ముఖం మీద పడుతూ ఉంటే ఇక రిషి వసదార జుట్టుని సవరిస్తూ వసదార వైపు చూస్తూ ఉంటాడు అనుకోకుండా ఎవరో ఎదురుగా రావటంతో రిషి గట్టిగా హారను కొట్టి బ్రేక్ వేస్తాడు వసదార ఒక్కసారిగా దిగ్గును లేచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తుంది ఇక తను రిషి భుజం మీద వాలిపోయి నిద్రపోవటాన్ని చూసిన వసదారా అయ్యో సారీ సార్ అనుకోకుండా ఇలా నిద్ర వచ్చింది అని చెప్పి వస్తారా అంటే నువ్వే అన్నావు కదా నాకేమీ నిద్ర రాదు నేనేమి అలసిపోనని అన్నావు కదా మరి ఇదేంటి కొంచెంసేపు పడుకోలే కాలేజీ వచ్చిన తర్వాత లేపుతాను అని అంటాడు రిషి పర్వాలేదు లేండి సార్ ఒక్కసారి అలా కొనుక్కు తీస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా ఎవరికైనా నేను కూడా అలా కొనుక్కు లేండి అని అంటుంది వస్తారా సరే కాఫీ తాగుదామా అని అంటాడు రిషి పర్వాలేదు లేదు సార్ క్యాంటీన్లో తాగుదాము అని చెప్పి వస్తారా అంటే క్యాంటీన్లో కాఫీ ఎలాగో తాగుతాం కదా కాలేజీకి వెళ్ళిన తర్వాత ఈ దారిలో ఎక్కడైనా తాగేసి వెళ్దాం అని చెప్పి రిషి అంటాడు ఇక రిషి వస్తే ఇద్దరు కూడా ఒక క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటారు ఏంటి ఇప్పటికైనా నిద్ర మొత్తం వదిలిందా లేకపోతే ఇంకో కాఫీ అని చెప్పి ఇక రిషి ఏదో తమాషంగా మాట్లాడుతూ ఉంటే పొండిసారని అంటూ ఉంటుంది వసుధార పదా ఇద్దరం కలిసే వెళ్దాము అని చెప్పి క్రిషి వసిద్ధుడు